తెలుసు కదా మనం సుగంధం పుష్టివర్ధనం సుగంధం మనకి ఏదేని చూస్తుంది అన్నిటికంటే శాండల్వుడ్ మనం ఇచ్చి అమ్మవారికి మనం పెట్టే దాంట్లో మనం 7 రకాల కల్పవృక్షాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఇవన్నీ చూపిస్తారు 7 రకాల కల్పవృక్షాలు మొట్టమొదట అది చందనం ఇది అది చందనం తర్వాత మందారం కల్పకం సంతానం పారిజాతం మారేడు చివరికి కదంబ కదంబాను వాసిని అంటారు తెలుసు కదా కదంబాను వాసిని మహాలక్ష్మి ఈరోజు మీకు కదంబ వృక్షాలకి పూలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ సువాసనే మీకు అదే అంత అద్భుతమైంది ఇది అందరికీ తెలిసిన ద్రావ్యం దీన్నే బౌద్ధ వృక్షం కూడా అంటారు బుద్ధుడు ఎన్లైటన్ ఇది ఆకాశలింగం నటరాజ్ శివకామాక్షి ఆమెకి రావి చెట్టు సల్ఫర్ దీంట్లో ఏంటంటుంది సల్ఫర్ సల్ఫర్ అంటే సౌండ్ మీ స్వరపీఠిక పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చినా మాట రావట్లేదంటే ఇది చిగురాకు తినిపిస్తారు పిల్లలు అలాగే మీకు ఇది ఈరోజు అందరికీ ఏ ఒక అలవాట్లు ఇప్పుడు సిగరెట్లో బీడీలు తగ్గిపోయింది కానీ ఇంకా తాగేవాళ్ళు ఉన్నారు అలాగే సాధారణే కాకుండా మనం లిక్కర్ తీసుకోవటం కానీ ఇంకా కుటుంబ ఇంకొండే కదా చాలా మన నోట్లో ఎప్పుడు ఏం వేసుకుంటారు పాన్పరా కాకుండా చాలా పెద్ద పెద్ద పేర్లు వచ్చినాయి అవి వేసుకుంటే క్యాన్సరే దాని నుంచి బయటపడాలంటే యాంటీ ఎడిక్షన్ మొత్తం ఎడిక్షన్ అయిపోయిన వాళ్ళకి ఇది డ్రైవర్లు వీళ్ళంతా మీరు చూస్తే వాళ్ళు నోటి నిండా అది వేసుకుని ఆ నష్ట వస్తుంటే నేను నా డ్రైవ్ చేయగా లేకపోతే నేను చేయలేను నా చేతిలో ఉంది అని చెప్తారు ఎందుకంటే అంత ఎడిక్ట్ అయిపోయారు అటువంటి వాళ్ళకి 4 ఈ 2 ఆకులు నోట్లో వేసుకోమంటే అది మానేసి తీసుకుంటారు అంత అద్భుతమైనది ఇది కూడా కషాయంగా తీసుకోవచ్చు యాంటీ అడిక్షన్గా పనిచేస్తుంది కాబట్టి ఎవరికైనా సరే ఇది కానుగ 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 మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తాయి ఇది ఎక్కడ పడితే అక్కడ మీ రోడ్లకి మీకు కనిపిస్తుంది ఇది కూడా మీకు దోమలు రాలేదు మంచి పూలు వాసన చూస్తే అద్భుతం పూలు ఇదే దీని యొక్క వాసనే కాకుండా పూలు కూడా అద్భుతమైన వాసన వస్తుంది దాంతో అనేక మెడిసిన్స్ తయారు చేస్తారు అలాగే మీకు కరోనా మొన్న భయపెట్టింది కదా పాండమిక్ 2 ఇయర్స్ ఇది మనం దీన్ని ఏమంటారే అర్థం చెప్పగలరా మనం గణపతికి ఫస్ట్ ఏం ఇస్తాం గరికి కంటే ముందు ఇంకోటి ఉంటుంది ఎవరైనా ఇంకోసారి మనం గణపతి రోజు మన ఎరిక పత్రికలో మొట్టమొదటి పత్రిక మనం చాలా పూర్గా ఉన్నామంటే మనలో మాచీపత్రం సమర్పయామని పెడతాం మాచీపత్రం ఈ మాచీపత్రం ఎంత అద్భుతమైందంటే మీకు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ సింప్టమ్స్ ఏంటి బాడీలో పెయిన్స్ హెడేక్ కొద్దిగా షివరింగ్ ఇదంతా అది రాగానే నీకు అది సింప్టమ్స్ ఎప్పుడైతే మీకు స్మెల్ టేస్ట్ పోతుందో అప్పుడు మీకు కన్ఫర్మ్ మీకు అంటే ఫిజికల్గా డాక్టర్కి వెళ్ళకుండానే సో అలాంటప్పుడు ఇది ఫస్ట్ ఇది కషాయంగా తీసుకుంటే మేము మోర్ దాన్ 20,000 పీపుల్ని ఇక్కడ ప్రగతి సుధామలో డాక్టర్ శ్రీధర్ చేసిన ప్రోడక్ట్స్ అవన్నీ ఏంటి మనం ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితమే దేనికోసం చేసిన ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇమ్యూనిటీ బూస్టర్ కాదు దాని ఇది అంటారు కదా ఇది జలుబు తుమ్ములు వస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు మనం జబ్బుని ఏమంటారు అది ఫ్లూ అంటారు ఆ ఫ్లూ కోసం తయారు చేశారు అది ఈ ఇది కూడా ఒక ఫ్లూ లాంటిదే ఏది కరోనా కూడా దానికి అది ఇస్తే అది సక్సెస్ అయింది దాంతో 20,000 మంది పైన మనం పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ చేశాం ఇప్పుడు ఈ కషాయాలు కూడా ఇది మొట్టమొదటిది రెండోది ఇక్కడ తీసుకొచ్చారు రెండోది ఏంటంటే అది జూలు మార్చిపత్రి అదే ఇది ఈ జూలు మార్చిపత్రి అనేది మీకు స్మెల్ పోయింది టేస్ట్ పోయింది అంటే మీకు జూలు అంటే మీకు జుట్టు బాగా రావాలన్నా కూడా ఇది ద బెస్ట్ నమస్కారం జుట్టు బాగా రావాలన్నా కూడా మీకు మంచి ఔషధి ఇది కూడా కషాయంగా తీసుకోవచ్చు స్మెల్ టేస్ట్ పోయిందంటే
మీకు కన్ఫర్మ్ మీకు ఈ కరోనా వచ్చింది అంటే ముసలితనం వచ్చింది అని. ముసలితనం అనేది వచ్చిందంటే మనకి కంటి చూపు సరిలేదు, ఇనికిడి సరిలేదు, స్మెల్ తెలియట్లేదు, టేస్ట్ తెలియట్లేదు, స్పర్శ తెలియట్లేదు, ఇవన్నీ వచ్చాయి. కరోనా వచ్చిందంటే ఆ తీవ్రతకి ఆ ముసలితనం అనేది ఈ విధంగా టేస్ట్ పోవటం, స్మెల్ పోవటం, ఇనికిడి పోవటం ఇవన్నీ పోయి తొందరలో అది సాగనమ్మటానికి సిగ్నల్స్ అన్నమాట. అలాంటప్పుడు మనం మొట్టమొదట ఇందాక చెప్పుకుంది ఏంటి, ఫస్ట్ మాచిపత్రం, రెండు జూల్ మాచిపత్రి, మూడవది ఉందా తీసుకోలేదు, మూడవది అది మూడవది మాచిపత్రి ఉన్నది ఆ మాచిపత్రి ఏంటంటే మీకు వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ పెట్టారంటే అటు ఇటు మనం చెప్పలేము, 90% వెంటిలేటర్కి వెళ్ళారంటే బై గుడ్ బై అని చెప్పారు. ఆ టైంలో దాని కషాయం తీసుకుంటే మళ్ళా బయటకు వస్తారు. అలాంటి ఔషధులు మనకి ఎన్నో ఔషధులు ఉన్నాయి. మనం ఈరోజు డాక్టర్ సరళి గారు ఈ ప్రోగ్రామ్కి ముందు మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన యొక్క భారతీయ సంస్కృతిలో ఎలాంటి ఔషధులు ఉన్నాయి, వీటి ద్వారా ఎలా మనం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనే దాంట్లో అందరికీ మొట్టమొదట వచ్చేది వాత పిత కఫ, మొట్టమొదట అక్కడ కానీ సరి చేసుకుంటే నెక్స్ట్ మన క్రానిక్ వెళ్ళకుండా ఇక్కడే మనం సరి చేసుకుంటాం. వాత అంటున్నప్పుడు మనం ఇందాక ఆ సరస్వతి ఆకు నేను చూపించింది ఏదైతే ఉందో ఆ సరస్వతి ఆకు బ్రహ్మకి సంబంధించింది, వాతకి అది వాడతాను అంటే కషాయంగా తీసుకోవచ్చు. పిత, పిత అంటే ఏంటి, బాగా వేడి చేసినప్పుడు వేడి ఎంతవరకు అంటే బాడీ మొత్తం ఇగన జ్వరం ఇగన జ్వరానికి ముందు ఆ వేడి వచ్చేస్తుంది, ఆ జ్వరానికి ఆ వేడి తట్టుకోలేని ఆ స్థితి దానికని ఆపారంటే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వచ్చేస్తాయి, అంత అది ఆ ప్రభావం. అందుకని పిత అన్నప్పుడు మనకు మారేడు శివుడితో, శివుడికి ఏం కావాల్సింది ఇదే మారేడు. శివుడికి కావాల్సింది ఏంటి, చల్లదనం. ఎప్పుడు ఆ శివలింగానికి మనం నీళ్లు పోస్తాం, పంచామృతం పోస్తాం, ఎందుకుని ఆ కూల్నెస్, కూల్నెస్, కూల్నెస్. మీరు ఈ ఒక ఆకు నోట్లో వేసుకుని అంటే పిల్లలు అంటే మూడు పత్రాలుగా వస్తుంది ఇట్లా త్రిదళం అంటారు, త్రిదళం, త్రినాకారం, త్రిఆయుధం, త్రిజన్మ పాపస్తం అంట అంటే నెక్స్ట్ 3 జనరేషన్స్ వరకు ఈ బాడీలో ఉన్న అంగ దోషాలు లేకుండా ఆ జనరేషన్స్ అంటే 5 ఏళ్ళు వదులు 6 ఏళ్ళు రావటం, ముక్కు స్ప్లిట్ అవటం, పెదాలు స్ప్లిట్ అవటం, అంగ దోషాలు నెక్స్ట్ 3 జనరేషన్స్కి రావని చెప్తుంది. బెల్వ అంత అద్భుతమైంది. సో మీరు వేసవిలో బయటకు వెళ్ళాలన్నప్పుడు మీరు ఒక బెల్వాకు నములుతూ మీరు వెళ్ళారంటే మీకు ఆ ఎన్న దెబ్బ ఉండదు, వడదెబ్బ అంటామే, ఆ వడదెబ్బ లేకుండా చేయగల అద్భుతమైన ఔషధి ఈ. దీంట్లో ఏకబెళ్ళం కూడా ఉంటుంది, ఇవన్నీ మీకు చూపిస్తారు ఏకబెళ్ళం ఎలా ఉంటుంది. ఇది దీని గురించి ఎవరైనా చెప్పగలరా, ఎవరైనా చూసారా? మనకి రాముడు లక్ష్మణుడు అందరూ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణాలతో వాళ్ళు మోసపోతారు. ఆ మోస నుంచి బయటికి రావాలంటే హనుమంతుడికి జామంతుడు చెప్తాడు, 4 ఔషధాలు చెప్తాడు. ఇవి సూర్యాస్తమయం లోపల తీసుకొస్తేనే వీళ్ళు బతుకుతారు అంటే ఆయన వెళ్ళిపోయి సంజీవుని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఏంటో తెలియక ఈ 4 మొత్తం సంజీవుని సంధాన గారిని, శల్య గారిని, సువర్ణ గారిని తెలియక పర్వతం పర్వతం తీసుకొచ్చారు. అవి ఈరోజు పేర్లు చెప్పుకోవటమే కానీ చూసిన వాళ్ళు ఇప్పుడు లేరు, ఎవరు లేరు. దాని తర్వాత వచ్చేదే దిస్ ఈజ్ ద వన్ సోమలత. సోమలత అంటే సోమరస్, దేవతలు తాగేది ఇదే సోమరస్. ఇది యజ్ఞం చేసి ఈ సోమరసం అనేది అది ఇస్తారు. దాని యొక్క ప్రభావం దీంతో ఎలా చేయాలి, ఏ మంత్రాలతో చేయాలి, ఇదంతా కూడా చాలా అద్భుతమైన మన వేద సంస్కృతి ఏ విధంగా వాడాలి అని కూడా చక్కగా వర్ణించింది. దాని ప్రకారం యజ్ఞం చేసి అలా సోమరసం తీసి అది ముందు దేవతలకి సోమరసు ఇంద్రుడికి ఇస్తే మీకు వర్షాలు బాగా వస్తాయని అలా ఒక్కోదానికి ఒక్కొక్కటి అట్లా సీతాశ్వ
ఇది మీ అందరికి సీత అశోక ఇండిక మనం ఏదో స్టేట్కి వెళ్ళిపోతుంది అది అశోక అంటారు అది కాదు ఇది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇంతంత గుత్తులు గుత్తులు వస్తాయి అలాంటిదే మనం సీత అశోక ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ ఇది లేడీస్కి పలానా జబ్బు ఈ అశోక సీత నుంచి ముందు లేదని చెప్పడానికి లేకుండా దానివల్ల అశోక సీత ఇండిక అద్భుతమైన అది అమ్మవారు అశోక సీత వనంలో ఉన్నారు కానీ ఆయన ఆయన కూర్చున్న చెట్టు వేరు అశోక వనం అంత అద్భుతమైన ఈ ఔషధి ఇది మీరు రూట్ బార్క్ లీఫ్ ఫ్లవరు సీడు ఎనీథింగ్ దాని నుంచి మొత్తం అన్నీ ఉపయోగించుకోగలిగింది సర్వ రోగ నివారణ కింద అంత అద్భుతమైంది ఈ అశోక సీత ఇండిక ఇది కూడా మీరు ఇవన్నీ మీకు తెలియకుండా సుగంధాన్ని ఇస్తూ ఉంటాయి ఇది బార్క్ నుంచి కానీ రూట్ నుంచి కానీ లేకపోతే ఫ్లవర్ నుంచి కానీ లీఫ్ నుంచి కానీ ఈ సుగంధమే మీకు ఈ టాక్సిన్స్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తాన్ని బయటికి నెట్టేయగలరు అలాంటి దానివలన మనం నైమిసారణి గురించి ఎవరైనా విన్నారా నైమిసారణి సూత మహర్షి పేరు విన్నారా సూత మహర్షి మనం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మన కథలు చెప్తారు సూత మహర్షి చెప్పింది అది నాలుగు ఋత్వికులు అంటే సోమయాజులు నైమిసారణలో ఈ మహాభాగవతం ముందు యజ్ఞం చేస్తారు నాలుగు ఋత్వికులు నాలుగు వారు 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తూ 13,000 మందికి వేదాలు చెబుతూ వేదాలు నేర్పుతూ చేస్తారు దాన్ని చూడటానికి 88,000 ఋషులు వస్తారు ఒక్కొక్క ఋషికి 500 మంది వస్తారు వీళ్ళందరినీ పోషించేది 12 సంవత్సరాలు అక్కడ కోటాను కోట్లు ఈ నైమిషారణ్యంలో కుటీరాలు వేసుకుని ఈ 12 సంవత్సరాలు యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడానికి అలాంటి దానికి ఈ నలుగురే యజ్ఞంతో పాటుగా అందరికీ భోజనాలు వసతులు అన్నీ చేయించేది మళ్ళీ వీరే అంటే ఏంటి ఆ కాలంలో ఒక యజ్ఞం చేసేవాళ్ళు ఋత్వికులకి అంటే మన సోమయాజులకి వేదాలు చదువుకున్న వాళ్ళకి డబ్బు కొల్లలు వచ్చేస్తుండేది అందరూ సంపాదించిన దాంట్లో 25% వాళ్ళకి వెళ్ళిపోయేది ఎందుకని వాళ్ళు యజ్ఞం చేయడం తప్పటి నుంచి 1 రూపాయి వాళ్ళు తన సొంతానికి కానీ ఫ్యామిలీకి కానీ ముట్టరు ఇది వచ్చిన వనమూలిక ఈ డబ్బంతా కూడా వనమూలికలకి ఈ గోవుల యొక్క ఈ నేతితో ఈ యజ్ఞం చేయడమే వాళ్ళ పని మన యొక్క మహాభాగవతం ముందు ఇంత అంత పెద్దగా చేస్తున్నప్పుడు నైమిషారణ్యంలో చేస్తున్నప్పుడు ఈయన వస్తారు అలా ఎవరు మన సూత మహర్షి సూత మహర్షి వచ్చాడు సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్షమైనట్టు ఆ రోజులు అంత అద్భుతమైన ఆయన వచ్చి ఎవరో ఒకటి అడుగుతారు శారీరక మానసిక రోగాలు మాకు ఈ మధ్యలో కానీ అంతకుముందు అని ఎక్కడో ఎవరో ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నారు తప్పు తప్పు మీరు నైమిషారణ్యంలో ఉండి ఈ మానసిక శారీరక రోగాలు అనేది చతుర్ముఖ బ్రహ్మ శాసించాడు ఇక్కడ ఉండటానికి లేదు ఎట్లా చెప్తున్నారంటే అప్పుడు తప్పు తప్పు ఇక్కడ కాదు మేము బయటికి వెళ్తాము బయటికి భోగాల కోసం వెళ్తున్నప్పుడు రోగాలు వస్తాయి తప్పదని అంటారు అంటే నైమిషారణ్యం అంటే మనం వాడుకునే ఏ వనమూలికలు ఏ అయితే వాటిని త్రిమూర్తివనం పంచవటివనం పంచభూతవనం నాగవనం నక్షత్రవనం రాశివనం సత్వషివనం కదంబవనం ఇరేకపత్రిక ఇవన్నీ వనాలు ఎక్కడైతే ఉంటాయో అది నైమిషారణ్యం అలాంటివి మొత్తం మీకు కలుపు అవన్నీ కూడా వనాలని మనకు రైతులు ఉంటాయి అందువలన ఇక్కడ మీకు దోమలదు ఇక్కడ మీకు కరోనా రాదు ఇలాంటి వాతావరణాన్ని మనం నివసించే చోట ఇలాంటి వృక్షాలను మనం పెంచుకోవాలి మన అలాంటి నైమిషారణ్యాన్ని మళ్ళా ఊరూరా తెచ్చుకోవాలనే దాంట్లో ప్రగతి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఆహారం గురించి ఎలాంటి ఆహారం అనేది మనం ఈరోజు మీ అందరికీ ఇలా ప్రత్యేకంగా ఈ వనమూలికలు ఇవన్నీ చూపిస్తూ ఒకటి ఇవన్నీ చెప్పగలాలంటే ఇప్పుడు వారు ప్రోగ్రాము అది ఇంపార్టెంట్ కాబట్టి మేము సమయం ఎక్కువ ఉపయోగించుకోకుండా మీ అందరికీ ఒక ఇంట్రడక్షన్గా తీసుకోవడానికి ఇది ఆల్ స్పైసెస్ దీంట్లో లవంగ మీకు యాలక్క మీకు జాజి జాపతి అన్ని రకాల సుగంధాలన్నీ దీంట్లో ఉంటాయి ఒక ఇట్లా పెట్టుకుని వాసన చూస్తే చాలు మీకు ఆ సుగంధం ఎలా ఉంటుందనే దాంట్లో మీరు అలా పాస్ చేయండి వాసన చూడాలి
జస్ట్ వాసన చూస్తాం. తత్మయాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా చూపించారు, జస్ట్ వాసన వాసన చూసి. సో అదే నలిపి సో ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ మీరు వాసన చూస్తే మీ చాలా వరకు మీకు తెలుస్తుంది ఎలాంటి సుగంధం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉండటం వల్ల ఈ సుగంధం వల్లనే మీకు ఏ అనారోగ్యం ఉండదు, అనారోగ్యాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. సో అది ఎప్పుడు మీరు నివసించాలని కాంక్రీట్ జంగిల్లో ఉన్నంతకాలం మీకు జబ్బులు ఉంటూనే ఉంటాయి. కాంక్రీట్ జంగిల్ నుంచి బయటికి రావాల్సిందే. కాంక్రీట్ జంగిల్ నుంచి బయటికి రావాలంటే మనం రాబోయే ఏ ప్రణాళిక చేసుకున్నా, ఏ లేఅవుట్ చేసుకున్నా మన ప్రభుత్వాన్ని గట్టిగా మనందరం అడగాలి. మనం ప్రతి లేఅవుట్ కాంక్రీట్ జంగిల్గా అవుతుంది, ఇట్లా ప్రగతిలాగా ఎందుకు చేయరు అనేది ఆ వాయిస్ మన దగ్గర నుంచి వెళ్తేనే ప్రభుత్వంలో కూడా మార్పు వస్తుంది. ఇక్కడ ఇండియానే కాదు, ప్రపంచం అంతా కూడా అరణ్యాలని నరికేస్తూ మనం కాంక్రీట్ జంగిల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఈ నువ్వులు మీకు అందరికీ తెలిసిందే, నువ్వుల్లో రెండు రకాల నువ్వులు ఉన్నాయి, వెర్రి నువ్వులు మామూలు నువ్వులు. వెర్రి నువ్వులు ఎందుకు వాడతారు కారణం చెప్పండి. దాని పేరు వెర్రి కర్రీ. మరి ఎవరికి ఉంది వెర్రి? ఇప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి భార్యను అడిగారనుకోండి, మా ఆయనకి వెర్రి ఉందంట, ఆయన అడిగితే మా ఆవిడకి. అంటే వెర్రి అనేది మనం సరైన జ్ఞానం లేనప్పుడు మనం చేసుకునే ప్రతి దాంట్లోనూ సత్యాన్ని వదిలి అసత్యంగా తినకూడని తీసిన ప్రతి వాళ్ళకి ఇది ఇది ఉంది. కాబట్టి ఇది నూనె మాత్రం, వెర్రి వెర్రి నువ్వులు నూనె మాత్రం అందరూ వాడాలి. అట్లాగే వెర్రి నువ్వులు ఉండలు మనం ఏదైతే ఉంటామో నువ్వులు ఉండ అంటాం. తాటి బెల్లంతో చేసింది, ఈత బెల్లంతో చేసింది, జీలుగు బెల్లంతో చేసింది, అదే తీసుకోవాలి. మళ్ళీ షుగర్ వేసి తీసుకోవాలి. సో అలా మనం నువ్వులు నూనె అనేది ఈ కరోనా టైంలో కూడా రెండే చెప్పారు, నువ్వులు ఉండలు తినండి, ఆవాలు నూనె. నల్ల చిన్నగా ఉంటుంది వెర్రి నువ్వులు. గడ్డి నువ్వులు అంటారు, వెర్రి నువ్వులు అంటారు. నల్ల నువ్వులు మామూలు అందరికి కామన్, దొరుకుతాయి మార్కెట్ ఇక్కడ. ఇది శంకరపల్లి మండలం అంతా కూడా ఇక్కడే ఎక్కువ పండించేది, ఇక్కడే పండిస్తారు. ఇక్కడ మన ప్రగతిలో ఇవన్నీ మీరు ప్రతిదీ ఇవన్నీ నూనెల దగ్గర నుంచి ఈ ఈ మిల్లెట్స్ దగ్గర నుంచి మీకు కావాల్సిన ఔషధులు ఈ హెర్బల్ దగ్గర నుంచి ప్రతిదీ మనం అమృతాలను చెప్పి ప్రతిదీ ఇక్కడ నుంచి జరుగుతుంది. మీరు కట్టి కానీ ఎద్దులతో తిరుగుతూ ఉంటుంది, మీరు చూడవచ్చు. అది నూనె మనం వేరుశనగ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనెలు కానీ, కుసుమ నూనెలు కానీ, వేరుశనగ నూనె కానీ, ఇవన్నీ కూడా అది ఎలా అలా ప్రతి ఊళ్ళోనూ ఈ గానుగులు రావాలి. ప్రతి ఊళ్ళో 10-15 గానుగులు వచ్చినాయంటే అదే వారికి సప్లైకి. ఇవన్నీ మీరు వచ్చారంటే ఒకటి నేర్చుకోవటం, ఇదేదో చూడటం అనే కాకుండా రెసిపీస్ కూడా మిల్లెట్స్తో ఏ విధంగా మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, వడ చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, మీరు కావాల్సిన మీరు ఇడ్లీ మనం ఏదైతే రైస్ వీట్ ఏం చేసుకుంటున్నారో అన్నీ మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. మన అద్భుతమైన రుచి. మీరు భోంచేశారు కదా, అందరు ఎంతమంది భోజనం చేశారు ఇక్కడ ఇవాళ? ఆల్మోస్ట్ అందరూ భోజనం చేశారు. ఎలా ఉంది భోజనం? నోట్లోంచి ఏం రావట్లేదు. మరి బాగుందని సంతోషం, రావాలి కదా. మరి ఇలాంటి భోజనం మరి మిస్ అవ్వటం ఏంటి? మిస్ కాకూడదు. ఇలా మన ఇంట్లో కూడా ఈ రెసిపీస్ ఇలా కుక్ ఉండాలి మాకు చెప్పు. మీ అందరికీ ఏది ఎలా చేస్తారనేది ఈ రెసిపీస్ కూడా వారి డాక్టర్ సరళ గారు. ఇంట్లో ఉంటే ముద్దలాగా వస్తుందండి పొలలు, ఇలా మీ దగ్గర ఏమో బాగా పొడి పొడిగా వచ్చినాయండి. దాని కొద్దిగా విషయం చెప్తారు. అదే అదే మీకు ఈ 3 డేస్ కోర్స్ మీకు ఇదే, మీ డౌట్స్ అన్ని క్లియర్ అవడానికి కావాల్సిన మీరు గైడెడ్ టూర్లోను మీకు ఔషధుల గురించి, ఈ మిల్లెట్స్ గురించి, ఈ ఒక్కొక్క మిల్లెట్ ఏ విధంగా ఎలా ఉంటుంది, అట్లాగే మీకు బుక్స్ కూడా రెడీ అయినాయి. అమృతాలు బుక్ రేపు ఓకే, మీరు వెళ్ళే డబ్బులకి అమృతారం బుక్స్ కూడా వస్తాయి. లేటెస్ట్ దాంట్లో మీకు ప్రతిదీ బుక్లో మీకు తెలుగులో వస్తుంది, తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేదానికి నేర్చు. ఇక్కడ తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? థ్యాంక్స్, అట్లీస్ట్ ఎవరు లేరు. మళ్ళా దానికి సపరేట్గా ఇంకోటి తీసుకోకుండా. సో
ఈ విధంగా మీకు మిల్లెట్స్ ఒక్కొక్కటి 5 రకాల మిల్లెట్స్ అట్లాగే ఇవి కూడా మీకు ఆయిల్స్ ఇదివైపు మీకు ఇవన్నీ కూడా ఆయిల్స్ కూడా మీరు ప్లాస్టిక్లో వాడద్దు ఇప్పుడు మంచిని కూడా మీకు అన్ని బాటిల్స్ మీరంతా ప్లాస్టిక్స్ వాడకుండా గ్లాసులోనే వాడాలి ప్లాస్టిక్ అనేది దూరంగా ఉండాలి డాక్టర్ కాదవల్లి గారు ప్లాస్టిక్ చూసారంటే వారికి ఎలర్జీ వచ్చేస్తుంది చూడగా వచ్చేస్తుంది అంత అలాంటివి మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలనేది అన్నీ ఒకసారి ఏది ఎవరింట్లోనూ ఎందుకంటే బాగా ఆచారం ఇది ఒక ఆచారం లాగా అయిపోయింది ప్రతిదీ ప్లాస్టిక్ అనేది మనం కాన్షియస్తో కొద్ది కొద్దిగా ఎలా పూర్తిగా దాన్ని తీసేయగలిగితే అంత మన ఆరోగ్యం బాగుంటుంది ఒక ఈ ఆహారమే కాకుండా మనం పెట్టే ప్రతి దాంట్లోనూ ఏ వస్తువు ఏ దేంట్లో పెడుతున్నాం ఇదివరకు పూర్వీకులు మనం అన్నీ ఇవన్నీ చెంచాలు ఇవన్నీ కూడా చంద్రకర్రతోనూ అట్లా మీకు మేడి కర్రతోనూ వాటితో చేసిన స్పూన్లు తెడ్లు వాటితోనే ఉండేవి కుండలే వాడేవాడు లేకపోతే కంచు వాడేవాడు ఇప్పుడేంటి అల్యూమినియం కుక్కర్స్ అన్నీ అల్యూమినియం అంటేనే మీకు మోస్ట్ డేంజరస్ అదే ఇక దేంట్లో ఆర్సెనిక్ లెడ్ మెర్క్యూరీ ఇవన్నీ వచ్చేస్తాయి మనం 2011లో యునైటెడ్ నేషన్స్ ఈపీ ఏం చెప్పిందంటే ఎక్కడైతే మీరు అగ్రికల్చర్ ప్రాక్టీస్ జరుగుతున్నాయో అంటే మన ఇండియానే కాదు ప్రపంచం మొత్తంలో 89.8% ఆర్సెనిక్ లెడ్ మెర్క్యూరీ అవన్నీ ఇంప్రిగ్రెంట్ అయి ఉన్నాయి వచ్చే మీరు తినే ఆహారం విషపూరిత ఆహారం అని చెప్పింది 89.8% దాన్ని మనం తిరిగి మళ్ళా బాగు చేసుకోవాలంటే ఆ సాయిల్ని మన బాగా మళ్ళా ఈ విషపూరితాల నుంచి బయటికి రావాలంటే చూడండి ఎంత 2011లో చెప్తే ఈరోజు కూడా మనకి అది హైలైట్ కాదు టీవీలో కాదు పేపర్లో రాదు ఎక్కడా దాన్ని మాత్రం మనం ప్రచారం చేయండి అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఈ విధంగా రావడం నాకు మాకు చాలా సంతోషం దీని గురించి అవగాహనకి అది ఇది సదస్సు ప్రగతి సుధామ అనేది సదస్సు దీనికి ప్రతి నెల ఇలా చేయాలనే కోరిక మాది ఇలాంటి పెండమిక్లో మేము చేయలేకపోయాం అందరూ వారి యొక్క రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఈజ్ గివెన్ రిస్ట్రిక్షన్ నాట్ టు మేక్ బట్ స్టిల్ వీఆర్ మేడ్ మ్యారేజెస్ ఇక్కడ అన్వర్సిచ్ మ్యారేజ్ చేసాం ఏ పర్టికులర్ పెండమిక్ టైంలో ఒకే రోజు 5 మ్యారేజ్ అయినా కూడా 5000 మంది ఉన్నా ఇక్కడ ఎవరికి కరోనా ఒకరి నుంచి ఒకరు పాస్ అవడం కానీ ఇక్కడ కరోనా అనేది లేకుండా జరిగింది ఈ పెండమిక్ 2 ఇయర్స్ 2 మంత్స్ అలాంటి ప్రదేశంలో మీరు వచ్చి ఉన్నారు వచ్చినప్పుడు ఇదంతా కూడా వాకింగ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై టు స్పెండ్ ఎర్లీ మార్నింగ్ ఎంత ఎన్నింటికి చెప్తారండి 6:30 మీరు ఎర్లీగా ఇంకా రెడీ అవ్వండి ఎర్లీగా రెడీ అవ్వండి మీరు యోగాసనాల ముందు ఒకసారి వాకింగ్ కూడా గైడెడ్ టూర్లు ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చినాక మళ్ళా 7 వరకు పండుకోవటం అట్లాంటివి లేకుండా ఎంత ఎర్లీగా లేస్తే అంత మీరు అట్లా ఆ మార్నింగ్ అది బ్రహ్మముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తం అనేది మీకు అన్ని ఇక కామ్గా ఉండి రాత్రిల్లా కామ్గా ఉండి చెట్లు కూడా అటు నుంచి వచ్చే సువాసనలు వాటి యొక్క ప్రకృతి మొత్తం మీకు కొద్దిగా మీరు అట బయటకు వెళ్ళి అట వాకింగ్ చేశారంటే లక్షలు మీకు పీకాక్స్ కనిపిస్తాయి అవన్నీ ఫ్లయింగ్ అవన్నీ మీరు వాటిని చూడటం ఇదంతా ఒక అద్భుతమైన ప్రదేశంలో మీరు వచ్చారు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే స్పేర్ టైం ప్లస్ ఎర్లీగా పండుకోవటం 7 అవర్స్ పండుకోవటం అనేది మీరు 10 పండుకుంటే 5 లేచిపోవాలి 5 లేచిపోవాలి అలా మీరు 5 లేచి మీరు అన్ని కాకృత్యాలు తీసుకుని వాకింగ్ చేసుకుంటూ ఇవన్నీ చూడ మీకు అదృష్టం అనేది నేను చెప్పేది అది కానీ మిస్ అయితే మిస్ అయినట్టు ఈ 3 రోజులు ఉంటున్నారు కాబట్టి ఇంకా ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఏ వచ్చినా కూడా దానికి శ్రీధర్ వారికి మీరు ఇవ్వచ్చు లలిత జస్ట్ షీఈస్ ది మీకు మొత్తం కోఆర్డినేషన్ అంతా కూడా ఆమె చూస్తుంది వేరే